మాకు పదవులు ముఖ్యం కాదని ప్రజాసేవే ముఖ్యమన్నారు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు. జమ్మికుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్తో గెలిచిన 23వ వార్డు కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చైర్మన్ కుర్చీకి ఆశపడి కన్నతన్ని లాంటి పార్టీకి ద్రోహం చేశాడన్నారు. 23 మంది కౌన్సిలర్లకు మాయమాటలు చెప్పి తన వైపు తిప్పుకునేలా చేసి అవిశ్వాస తీర్మానం పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందించారని దుయ్యబట్టారు. నిజం తెలుసుకున్న కౌన్సిలర్లు స్వచ్ఛందంగా తిరిగి వచ్చారన్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గదనే భయంతో తనపై భౌతిక దాడులు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు వెన్నుపోటు పొడిచినా నేను బాధపడలేదని, కానీ నా కూతురు పెళ్లి రోజు అవిశ్వాసం పెట్టడం మానసిక క్షోభకు గురి చేసిందన్నారు. చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జమ్మికుంట పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపానని చెప్పారు. అయితే ఇక ముందు కూడా పట్టణ అభివృద్ధికి ప్రజాసేవకు పాటుపడతానని పునరుద్ఘాటించారు. మున్సిపాలిటీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసి మా జమ్మికుంట ఉన్న 50,000 జనాభా కూడా తలలో నాలుగేలాక మరి ఎప్పటికీ కూడా వాళ్లకు ఏ ప్రాబ్లం రాకుండా కూడా ప్రతి విషయంలో కూడా మరి మేము సహకరిస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి టైంలో ఇతను పెట్టినందుకు మేము భయపడలేము. మరి ఒక్కడే మీ అందరి ఆలోచన ఏమని కోరుతా ఉన్నా, రేపు కొద్ది భయపడే తప్ప మరి భయపడే చర్యలు కూడా భయపడే కాదు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, మరి ఈరోజు మన అందరు ప్రజలు ఉన్నాం. ఈరోజు జెండాకాడ కూడా రావాల్సిన అవసరం ఉండే, మరి ఎందుకంటే ప్రజలలో మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నిన్న ఏమైనా ఎత్తుకపోయారు, మరి సెల్ తీసుకుపోయారు అంటారు. మరి మా పాత్రిక మిత్రులకు అందరూ కూడా తెలుసు, మరి నైతికంగా గెలిచినాడు, నైతికంగా ఏడా గెలిచిండో ఒకసారి మా జమ్మికుంట ప్రజలందరూ కూడా మా పాత్రిక మిత్రులందరూ కూడా చూస్తూ ఉన్నారు. మేము ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా మరి పబ్లిక్తో కూడా ఉండడం జరిగింది. గతంలో కూడా ఎమ్మెల్యేలు లేకుండా కూడా ప్రభుత్వాలు మారినా కూడా మేము ప్రజలతో ఉండడం జరిగింది. ఈరోజు కూడా ఈ మున్సిపల్ చైర్మన్ తను అయ్యలేదు పోయలేదు, 6 నెలలు అయిపోయింది కదా. ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్లు మరి గోడు కూడా రావడం కూడా జరిగింది. కానీ ఒక్కటే మానవతా విలువలతో మన రాజకీయ నాయకులం మరి పబ్లిక్ ఏ రకంగా మెసేజ్ చేయాలనేది కూడా మరి పబ్లిక్ కూడా చూస్తూ ఉన్నారు.